ఓవరాల్ పరిణామాలపై మనం బ్యాటిల్ ఫీల్డ్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న కోసంపూడి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత శాసనమండలి సభ్యులుగా ఉన్న దీపక్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్ ఆ పార్టీ అధికార ప్రతినిధి కాక్మన్ రాజశేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి బీజేవైఎం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రమేష్ నాయుడు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, శ్రీనివాస్ గారు, పిఠాపురంకి సంబంధించి అందరి దృష్టి అటువైపే ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారంటే ఉసిరికాయ ఊరించింది అన్నట్టుగా ఎక్కడ 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 అందరి దృష్టి అటువైపే. ముందు గతంలో పోటీ చేసిన భీమవరం ఉన్నారు, తర్వాత తాడేపల్లి కూడా ఉన్నారు, ఫైనల్గా పిఠాపురం ఫిక్స్ అయింది. తర్వాత ఆయన వర్మ నాదే అనటం, తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలో దిగడం, ఆయన చల్లబట్టం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తాను ఇది నా బాధ్యత అనటం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే తనకు ఎంపీగా పోటీ చేయమని మోదీ అమిత్ షా చెప్పారు అని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చెప్పిందని మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఒక వ్యాఖ్య చేశారు. మోదీ అమిత్ షా ఆదేశిస్తే నేను ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు. ఎంపీగా పోటీ చేస్తే కనుక ఈ సీటు నాదే అని వర్మ అంటున్నారు. అంటే ఇంకా ఏమైనా ఉందా, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇంకా మిగిలే ఉందా, పిఠాపురం ఫైనల్ అయినట్టుగా కానట్టుగా? సతీష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పోటీ చేస్తున్నారంటే ఆ స్థానం మీద ఒక హాట్ సీట్ అవుతుంది అది. సరే, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్నారు. అదే సందర్భంలో మోదీ అమిత్ షా ఒకవేళ అంటే నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళు ఏమనలేదు, ఈయన ఇంకే డిసిషన్ తీసుకోలేదు. సరే, పిఠాపురం సీట్ ఎప్పుడైతే ఈయన నేను పోటీ చేస్తానన్న తర్వాత కాడి నుంచి అధికార పార్టీ వారు 4 మండలాలకి 4 మినిస్టర్లను పెట్టారు. అంటే విజయానికి ముందు మేము విజయానికి ముందే భయాన్ని టన్నుల్లో ఇచ్చాం, విజయానికి అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ భయంతో 4 MPలు 4 మండలాలకు ఒకరికి చెప్పిన వాళ్ళ స్థాయిని మండల స్థాయికి తీసుకొచ్చారు. ఒక మంత్రి స్థాయిని మండల స్థాయికి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఒకటి, పిఠాపురం సీట్ అనే కాకుండా రాష్ట్రంలో ఉన్నట్టు మా కూటమి అభ్యర్థులు ఏదైతే ఉందో, ఇందాక సీట్ల గురించి పోట్లాట అన్నారు, కూటమిలోకి సీట్లు కావాలని మేము పోట్లాడుతుంటే అటుపక్కన అధికార పార్టీలో మాకు సీటు వద్దు అని చెప్పేసి పారిపోయేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించారు, ఈ మధ్యకాలంలో దాదాపు 8 మంది MPలు బయటకు రావడం, అనేక మంది MLAలు, అదే సందర్భంలో MLCలు, అంటే మీరు ఏకపక్షంగా ఏదో వన్ సైడ్గా వాళ్ళు ఏమీ లిస్ట్ ఏమి రిలీజ్ చేయలేదండి, 12 లిస్టులు రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే అధికారంలో ఉండి అధికార పార్టీ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించడానికి 12 విడతలుగా లిస్టులు రిలీజ్ చేయవలసి వచ్చింది. అంటే వాళ్ళకి అభ్యర్థులే దొరకలేని పరిస్థితి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పాత చింతగా పచ్చండి, అక్కడ ఇక్కడికి మారుస్తా రకరకాల ఉన్నటువంటి, అంటే పిల్లి పిల్లలు అటు ఇటు మారుస్తా చూసారా, అదే విధంగా జరిగినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఒక అధికారంలో ఉండి నా ఫొటోస్ వస్తే చాలు వన్ సైడ్గా గెలుపు అనేటువంటి మాట చెప్పి Y0 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి తమ అభ్యర్థుల్ని తర్వాత తమ నాయకులను కూడా కాపాడుకుని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి అక్కడికే తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళినటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఎన్నికలకు ముందే పలాయనం చిత్తగించిన పార్టీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్ర సన్యాసం ముందే తీసుకుంది. ఓకే, ఖచ్చితంగా దాని మీద కూడా మనం కాకపోతే రాజశేఖర్ గారిని అడుగుదాము. అసలు నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నారో, ఈరోజు మాజీ ఎమ్మెల్యే వర్మ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏదైనా మనసు మార్చుకుని పవన్ కళ్యాణ్ గారు ఎంపీ కంటే మేము ఎలమని కోరట్లే, ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తేలతాం, ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీ గెలాల ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయండి. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. అంతేగాని వేరే ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా సరే పల్లకి మొయ్యడం జరగదు. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం.
రైట్, పవన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒక ఎంపీగా భవిష్యత్తులో నేను ఒకటి చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. రైట్ శ్రీనివాస్ గారు, నేను ఎంపీగా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మీరు ప్రకటించిన ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఉదయ్, టీ టైం ఉదయ్ అంటారు ఆయన్ని, ఆయన నేను స్వాప్ చేసుకుంటాం అంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఆయన కాకినాడ ఎంపీగా కానీ లేదంటే ఎంపీ స్థానానికి పోటీ చేస్తే ఈ పిఠాపురం సీటు నాదే అని వర్మ అన్నారు. ఒకటి ఇక్కడ క్లారిటీ చేస్తారండి, నేను ఉదయ్ గారు మా పార్టీలో నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. రెండోది, వర్మ గారు కూడా మాట మార్చాల. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన భుజాలను ఎత్తుకుని నేను గెలిపించుకున్న బాధ్యత నాది. ఆయన పోటీ చేయని పక్షంలో మాత్రం సీటు నేను ఖచ్చితంగా నేను కావాలని కోరుకుంటానన్నారు. ఆ వారు కూడా ఆయన అధినేత చంద్రబాబు గారితో కూర్చున్నారు, ఆయన ఇచ్చిన మాట ఇచ్చింది వాస్తవం. ఒకటి, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మా కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో అధినేత ఏదైతే నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, అనేది సహజం. అంతే తప్ప అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడరు. ఇక్కడ ఇంకా ఒక ఫైనల్ డిసిషన్ అవలా, అంటే పిఠాపురానికి ఆల్రెడీ ఇన్నాళ్ళు పనిచేసుకుంటున్న వ్యక్తి ఉదయ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన నేను పోటీ చేస్తానన్న వెంటనే ఆయన ఆ సీటు త్యాగం చేశారు కాబట్టి కాకినాడ ఎంపీగా మాకున్నది, మాకున్న రెండు ఎంపీలో కాకినాడ ఎంపీగా ఉదయ్ గారిని ఈయన ప్రకటించడం జరిగింది. రేపు పొద్దున అనుకోని పరిస్థితులు ఏదన్నా అటు ఇటుగా మారినా కూడా కూర్చోబెడతారో మాట్లాడతారో, అంత మా గొడవలన్నీ కూడా పదే పదే చెప్తా ఉంటారు. మాకు టీ కప్లో తుఫాన్ లాంటివి అంత రోడ్డు మీద పడేటువంటి గ్లాస్ కాబట్టి మీరు టీ గ్లాస్ లో తుఫాన్ అనాలి, టీ కప్లో అనుకోవాలి, టీ గ్లాస్ లో తుఫాను మీరు అన్నట్టే. అంటే ఇవన్నీ అసంతృప్తి ఎప్పుడు వస్తాయండి, పళ్ళున్న చెట్టుకు రాళ్ళు పడతాయి అన్నట్టుగా. ఓకే, ఈ సీటు మాకు కావాలి, మాకు కావాలంటే అన్నారు కదా, అంటే స్వాప్ చేసుకుంటాం అన్నారు. స్వాప్ చేసుకుంటే ఒకవేళ కాకినాడ ఎంపీ స్థానానికి పవన్ కళ్యాణ్ వెళ్తే ఉదయ్ అనే వ్యక్తి పిఠాపురం నుంచి అభ్యర్థి అవుతారు. ఆల్రెడీ పిఠాపురం ఇన్ఛార్జ్ ఆయన ఉన్నారు. ఒకవేళ కాకినాడ కానీ వర్మ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా వెళ్తే సీటు నాదని వర్మ బహిరంగంగానే చెప్తున్నారు. కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎల్లవంటి వస్తే ఈ పిఠాపురం సీటుకి సంబంధించి వర్మ గారిని ఉదయ్ గారిని కూర్చోబెట్టి అధినేతలు నిర్ణయిస్తారు. ఓకే, ఇద్దరినే కూర్చోబెట్టి ఎవరైతే బాగుంటుంది ఏంటి నిర్ణయించి గెలిపే జయంగా పనిచేస్తారు. ఓకే, అంటే ఇంకా పాసిబిలిటీ ఉంది ఎంపీగా కూడా పోటీ చేసే ఛాన్సెస్ ఇంకా మిగిలే ఉంది. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, ఒకవేళ మోదీ గారు అమిత్ షా గారు కోరినట్లయితే నేను ఎంపీ గెలవాల్సిన అవసరం వస్తుంది అప్పుడే అని చెప్పారు కదా. వాళ్ళు కోరకపోయిన పోటీ చేయాలని ఉండదు పవన్ కళ్యాణ్, వాళ్ళు ఆదేశిస్తేనే చేస్తారు. అంటే అలాగని కదా, రకరకాలైనటువంటి వ్యూహాలు మాకుంటాయి. ఓకే, ఆ వ్యూహాల్లో భాగంగా ఓకే మేము ఆల్రెడీ కూటమిలో భాగంగా 21 సీట్లు కుదించుకున్నప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండడం అవసరమా, లేకపోతే ఒక ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి తీసుకోవడం అవసరమా, ఏంటి అని మా వ్యూహాలు మాకుంటాయి కదా. దానికి తగ్గట్టుగా మూడు పార్టీలు అదిగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారు లేదంటే ఎంపీకి వెళ్తారన్న దానిపైన ఇంకా పూర్తిగా త్వరలో అన్ని క్లారిటీ వస్తుంది. రైట్ రైట్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్ అధికార ప్రతినిధిగా ఉన్న కాకమన్ రాజశేఖర్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి బీజేఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న రమేష్ నాయుడు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, దీపక్ రెడ్డి గారు, అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే మేము 175 అసెంబ్లీ స్థానాలు ప్రకటించేశాము, ఒక అనకాపల్లి మినహా 24 లోక్సభ స్థానాలు ప్రకటించేశాము, ఇంకా సీట్ల ముడి తేలటం లేదు కూటమిలో అనేది వాళ్ళు అంటున్న అంశం. రెండోది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉంది కొంత, ఎందుకంటే జనసేనకు మీకు సంబంధించి పిఠాపురంలో కొంత గందరగోళం ఉంటే దాదాపు కొంత సర్దుబాటు అయిపోయింది, మిగతావన్నీ అంత ఇష్యూస్ ఏమి లేవు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక 6 ఎంపీ స్థానాలు కేటాయించబడి వాళ్ళకి 10 ఎమ్మెల్యే స్థానాలు, ఆల్రెడీ మేము ఆశిస్తున్న ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించిందని భారతీయ జనతా పార్టీలో కొందరు నిన్న కాకమున్న ఒక లేఖ రాశారు. దానిపైన పురంధరేశ్వరుడిని నిన్న ఢిల్లీ హైకమాండ్ పిలవడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు విజయనగరం సీటు విషయంలో కొంత మడత పేచి కొత్తగా వచ్చింది అంటున్నారు. ఈరోజు విజయనగరం సీటు మీరు తీసుకోండి అని టీడీపీ కోరుతోంది, మాకు అది వద్దని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇవి ఎప్పుడు తేలుతాయి? దీనివల్లనే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఆగిపోయింది, 16 అసెంబ్లీ స్థానాల లిస్ట్ ఆగిపోయిందని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకుల అసంతృప్తి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ దీపక్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ముందుగా మీరు ఫస్ట్ టైం 10 TV స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ స్టూడియో, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చెప్పినయన్నే నా దృష్టిలో కేవలము అవి వైఎస్ఆర్ పార్టీ చేసే ప్రచారమే. ఓకే, ఎందుకంటే మీరు చూస్తే జనసేనకి ఇచ్చిన 21 స్థానాల్లో 16 స్థానాలు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి, ఇంకా 5 అవి కూడా తొందరలో కాబోతున్నాయి. తెలుగుదేశంకి ఇచ్చిన 144 స్థానాల్లో 128 ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి, ఇప్పుడు కేవలం 16 పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి.
సో బీజేపీకి ఇచ్చిన 10 ఒకటి, ఇంకా ఇప్పుడు బీజేపీ ఒకటే గో, ఎందుకంటే కేంద్రం దగ్గర నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వాళ్ళు తీసుకొని తర్వాత అనౌన్స్ చేయాలి గనక, ఆ దానివల్ల ఒక ప్రాబ్లమ్ ఒక డే ఓ టూ లేట్ అవుతాం. సో ఒకటి మాత్రము నేను క్లారిటీతో చెప్పగలుగుతా, మా కూటమిలో ఉండే 3 పార్టీలకి మాకు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది, ఒక ఏ సీట్లు ఎంత అని చెప్పి ఒక ఫార్ములాకి వచ్చినాము, ఆ ఫార్ములా ప్రకారం పోతున్నాం. సో ఓవరాల్ ఫార్ములా ఫిక్స్ అయిపోయినప్పుడు ఒక స్థానము ఏ స్థానము ఇటు అటు కొంచెం మార్చుకునే దాంతో అదేం పెద్ద పెద్ద ఇష్యూ కూడా కాదు. కానీ దాన్ని ఏదో వైసీపీ వాళ్ళు ఏదో ఒక అండర్స్టాండింగ్ రాలేదు, ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి ఒక ఒక దుష్ప్రచారం చేసి ఆనందం పొందాలని చెప్పి చూస్తూ ఉండరు. కానీ వాస్తవంగా చూస్తే వైసీపీ వాళ్ళు ఇచ్చిన అనేక 13-14 లిస్టులు ఏది ఫైనల్ క్యాండిడేట్ ఫైనల్ లిస్ట్ కన్నా ముందు చూస్తే వాళ్ళు అన్ని రకాల లిస్టులు ఇచ్చి ఎప్పుడు మా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిందో వీళ్ళు క్యాండిడేట్స్ కాదు, కేవలం ఇన్ఛార్జెస్ అని చెప్పి సమన్వయకర్తలు అని చెప్పి ఏ విధంగా గందరగోళం సృష్టించినారు. మళ్ళా వాళ్ళు అనౌన్స్ చేసిన సమన్వయకర్తలే మళ్ళా ఫర్దర్ లిస్టులలో మార్చినారు. సో గందరగోళం ఉండింది అక్కడ. సో మా దాంతో ఎక్కడ గందరగోళం లేదు, ఇది ఖచ్చితంగా ఇట్స్ ఓన్లీ సమ్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ 1 సీట్ హియర్ ఆర్ దేర్. మీరు పిఠాపురం ఇష్యూలో కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అన్నప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో చేశారు. సో నేను ఆ రోజే డిబేట్ లో వచ్చి మీ షోలోనే అనుకుంటా వచ్చి నేను, మీరు చూడండి 2-3 రోజుల్లో మొత్తం సర్దుమాన గద్ది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండే మా నాయకులు కార్యకర్తలు ఒక కుటుంబం రకంగా మేము డిసిప్లిన్ తో ముందుకు పోతాము, అదే వైఎస్ఆర్ పార్టీలో లాగా రాజీనామాలో లేకపోతే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి మనిషి ఇట్లాంటి మనిషి అనే విధంగా మా వాళ్ళు అనర్ అన్నాము, అదే విధంగా జరిగింది. ఇప్పుడు చూస్తే మనం రికార్డింగ్ వర్మ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఈడే ఉండాలని మేము ఆశిస్తున్నాము, ఆయన గెలిపించుకుని వచ్చే బాధ్యత నాది, రాత్రం బొగులు కష్టపడతాము అని చెప్పి కూడా వారి నోటితో చెప్పడం జరిగింది. బట్ ఇన్ కేసు ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు ప్రాబబ్లీ నేను బెటర్ విన్నబుల్ క్యాండిడేట్ అని చెప్పి వారు మనసులో ఉంటుంది, అది ఒక రిక్వెస్ట్ వాడు పెట్టొచ్చు, దాంతో తప్పేం లేదు. సో దాన్ని కూడా అప్రోప్రియట్ టైంలో వి విల్ డిస్కస్. రైట్. కాకమన్ రాజశేఖర్ గారు, ఓకే ఇప్పుడు కూటమిలోని గందరగోళాలు ఉన్నాయని వైసీపీ మాట్లాడుతోంది, ఇవన్నీ సర్దుకుంటాయి అంటున్నారు, ఖచ్చితంగా దానిపైన కూడా మీ సమాధానం తీసుకుంటా. అంతకంటే ముందు అంటే పిఠాపురం మీద మీకు అంత టార్గెట్ ఎందుకు? ఆల్రెడీ మీరు కొందరు నేతలను చేర్చుకుంటున్నారు, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని పెట్టారు, గెలవడానికి ముందే టన్నులు కొద్ది భయం ఇచ్చాం వైసీపీకి అని, ఒక సినిమా యాక్టర్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక సినిమా డైలాగ్ ని శ్రీనివాస్ గారు పేల్చారు ఇప్పుడు డిబేట్లో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. నమస్తే అండి. సతీష్ గారు, టన్నుల కొద్ది భయము వాళ్ళు మాకివ్వడం కాదు, గత ఎన్నికల్లో మేమే ఇచ్చాం, 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారిని చిత్తు చిత్తుగా వాడగొట్టాం, తిరిగి పిఠాపురంలో కూడా చిత్తు చిత్తుగా వాడగొట్టబోతా ఉన్నాం. అందుకే ఆయనకి ధైర్యం దాటం లేదు, ఎంపీగా పోటీ చేయాలా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేటువంటి సందిగ్ధంలో ఇంకా ఉన్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేశారనేటువంటిది ఒక క్లారిటీ ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పోటీ చేస్తారనే దానికి ఒక క్లారిటీ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పోటీ చేస్తాడనేటువంటి క్లారిటీ లేదు. కానీ ఆయనే నిన్న చెప్పాడు మళ్ళీ ఏమని, పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన సీట్లన్నీ, వీళ్ళు రేపు గెలిచే సీట్లన్నీ దేశ రాజకీయాలే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాను, ఇవన్నీ సినిమా డైలాగులు ఎంతకాలం మాట్లాడతారండి? ఏమన్నారు గతంలో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వను, ఇది నా శాసనము అన్నారు కదండి. ఏమైందండి, 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నటువంటి వ్యక్తి 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే, అది గుర్తుపెట్టుకోవాలని నేను ప్రేక్షకులకు కానివ్వండి లేదా అక్కడ ఉన్న పెద్దలకు కూడా నేను మన చేస్తే అంటే, గతంలో ఏం మాట్లాడాడు ఆయన, ఇప్పుడేం మాట్లాడాడు, కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం. కాకమన్ రాజశేఖర్ గారు, ఈసారి కూడా ఓడిపోతారు చిచ్చు చిత్తుగా అంటున్నారు, అలాంటి ఓడిపోతారన్న సీటు పైన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఫోకస్ పెడుతోంది సార్? సతీష్ గారు, మేము ఒక ఆ సీటు పైన కాదండి, 175 అన్నిటి మీద కూడా మా కాన్సన్ట్రేషన్ అలాగే ఉంటది, అన్ని సీట్లు 175 సీట్ల మీద మా కాన్సన్ట్రేషన్ ఉంటది.
పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక్క వ్యక్తి అనేది మాకేమో ఆయన గురించి మేము ఆలోచన చేయాల్సి కూడా అవసరం లేదు. ఆయన సామర్థ్యాన్ని 19 ఎన్నికల్లో చూసాం కాబట్టి ఆయన సామర్థ్యం ఏందో తెలుసు. పద్మనాభాన్ని చేర్చుకున్నారా ఆయన కోసం ఆలోచన చేయకుండా హరిరామ్ జోగయ్య తన్నయ్యని చేర్చుకున్నారా సార్? ఒక్కటి సార్, ఆయన కొరకు చేర్చుకోవాల్సిన అవసరం లేదండి. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. దాంట్లో మాకేమి వ్యతిరేకత ఉండాల్సిన అవసరం? ముద్రగడ పద్మనాభ గారు మాకేం పక్కాదు కదా. ఇప్పుడు ఎవరైతే హింస పెట్టారో, ముద్రగడ పద్మనాభ గారిని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, ఆ కుటుంబాన్ని బజార్కి ఇచ్చారో, వాళ్ళతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళతో ఎన్నికలకి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ముద్రగడ పద్మ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ నిర్ణయాన్ని దాని గురించి మేమేదో తీసుకొచ్చామని కాదు కదండి. ఆయన ఒక పెద్ద మనిషి, ఒక కమ్యూనిటీని ఉద్యమాలు నడిపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి రావడం అనేటువంటిది మా పార్టీలో మాకు కూడా సంతోషమే కదా. కాబట్టి నేను ఒకటే, కేవలం పీఠాపురం ఆయన ఎందుకు ఎన్నుకున్నారంటే కుల రాజకీయాన్ని నడవడానికి తప్పితే, నా కులవాడు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నానని ఆయనే చెప్పడం జరిగింది కదా. కులం మీద మతం మీద ఏ రాజకీయ పార్టీ మరొకటి సాధించలేదు సార్. ఒక ప్రశ్న, నేనే మాట్లాడి డిస్టర్బ్ చేయను కానీ నేను అంటుంది, అక్కడ ఏదో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అంటే, మరి పులివెందుల్లో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పేసి ఆయన పోటీ చేస్తున్నారు? మేము ఛాలెంజ్ విసురుతున్నాం రాష్ట్రంలో చూసి గెలిపించావు కానీ మాట్లాడుతున్నా. అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా సరే నా ఫోటో చూస్తే చాలు ఓటేస్తారని ముఖ్యమంత్రి గారు 151 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు పులివెందుల దాటి బయటకు వచ్చి ఎక్కడైనా పోటీ చేయమని ఛాలెంజ్, పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీ నగరం ఉండండి, కుల రాజకీయాలు చెయ్యం, కులం అక్కర్లేదు, చూసి ఓటేస్తారంటే పులివెందుల దాటి వచ్చి పిఠాపురం మీద పోటీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలమనండి. కాకమని రాజశేఖర్ గారు సార్, ఒక్కటి సార్, ఇప్పుడు పులివెందుల అనేటువంటిది ఆనాడు మొదటి నుండి అక్కడే నిలబడ్డారు. ఆ నియోజకవర్గంలోనే ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా సొంత నియోజకవర్గం, సొంత ఊరు. ఈయనకి ఏ ఊరి అంది? ఈయన అసలు ఏ రాష్ట్రం? ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు? శ్రీనివాస్ మధ్యలో మాట్లాడబాకండి. అది ఆయనకి ఒక నియోజకవర్గం లేదు, అంతకుముందు రెండు నియోజకవర్గాలు పోటీ చేశాడు కదా, భీమవరం చేశాడు, లేకపోతే విశాఖపట్నం గాజువాక చేశాడు, ఆయన వదిలేశాడు గాలికి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక నియోజకవర్గానికి ఎక్కడ ఓడిపోయిన తర్వాత ఇంకొక నియోజకవర్గం ఎత్తుకుంటారు రేపు. విశాఖపట్నంలో పోటీ చేయలేదా? మాట్లాడుతూ శ్రీనివాస్ మధ్యలో మాట్లాడుతూ శ్రీనివాస్ గారు అడిగింది, నేను అడుగుతున్నా, దయచేసి మధ్యలో మాట్లాడు, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు, మీరు అందరూ మాట్లాడినప్పుడు నేను మాట్లాడు, దయచేసి ఆ డెకోరం మెయింటైన్ చేయండి. నేనేమంటానంటే ఆయనే స్వయంగా ఏం మాట్లాడారంటే, మా సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి పీఠాపురంలో అని ఆయన నిన్న మాటల్లో స్పష్టంగా ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు ఒక్కటి సార్, కులాలను బట్టి రాజకీయాలు, మతాలను బట్టి రాజకీయాలు కాదండి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సమర్థించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి 151 సీట్లు గెలిచాడు. ఎందుకు అంటున్నారంటే వైనాట్ 175 అని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా? కాబట్టి నేను ఒక్క నొక్క నిమిషం సార్, ఇప్పుడు వీళ్ళంతా కలిసి సార్, ఇప్పుడు ఏదో కొత్తగా పార్టీ పెడుతున్నట్టుగా, కొత్తగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలుస్తున్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళంతా కలిసి 14 ఎన్నికల్లో నిలబడి మరి గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 19 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు శీతకారానికి గురైనటువంటి 3 పార్టీలు తగుదునమ్మా అని చెప్పి కాకమని రాజశేఖర్ గారు ఒక్కసారి పొత్తు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ పొత్తు పెట్టుకోకూడదా? వాళ్ళు పొత్తు కరెక్టో కాదో, అది కరెక్ట్ ధర్మమో కాదో రేపొద్దున ప్రజలు తేలుస్తారు కదా. పెట్టుకున్నారు హామీలు నెరవేర్చలేదు మీరు పదే పదే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అంటున్నారు సార్, ప్రజల్ని ప్రజలకు మేలు చేస్తేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆయన అంటున్నారు సార్. అది మీ అప్పీల్, ముగ్గురు ఆశీర్వదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడించండి అనేది వీళ్ళ అప్పీలు. ఈ రెండు అప్పీల్లో ప్రజలు రేపొద్దున డిసైడ్ అవుతారు కదా. నేను అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా
స్పష్టంగా చెప్పారు సార్, నేను మేలు చేశాననే మా పరిపాలన నేను మేలు చేశానంటే మిమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. రైట్ రైట్, కాకమాన్ గారు ఒక నిమిషం సార్, కాకమాన్ గారు ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. మేము మేలు చేశాము. రైట్ రైట్, రమేష్ నాయుడు గారు మేలు చేశామని మీరు నమ్మితేనే రమేష్ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి 6 ఎంపీలు 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మీకు కేటాయింపు జరిగింది పొత్తుల్లో భాగంగా, కానీ ఎంపీ స్థానాల్లో కొంత ఇంకా అస్పష్టత ఉందంటున్నారు. రెండోది, మీరు ఆశించిన స్థానాలు తెలుగుదేశం పార్టీ ఒక 2-3 స్థానాలు ప్రకటించిందని మీ పార్టీలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది క్లియర్ అవుతుందా లేదా ఇంకా కొన్ని అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? ఏం జరుగుతుంది అసలు ఢిల్లీలో? సార్ పెద్దలందరికీ నమస్కారం. నమస్తే సార్ రమేష్. జనరల్ గా ఇచ్చిపుచ్చుకునేటువంటి సమయంలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అది మా ఇద్దరి మధ్య ఉంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే లేదు. చూడండి, ఆ చర్చల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క 24 స్థానాల్లో 3 స్థానాలు భారతీయ జనతా పార్టీ కోసం త్యాగం చేయడం కావచ్చు, లేకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒక అడుగు తను అనుకున్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య విషయంలో కూడా తగ్గేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే అవసరమైతే కూడా ఇంకా ఇస్తానని కూడా చెప్పారు. ఇంటర్నల్ గా జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాటల సందర్భంలో అవసరమైతే నేను భారతీయ జనతా పార్టీకి సీట్లు పెంచడానికి నాకు ఎటువంటి బెస్తాలు లేవు, పరిస్థితులు అనుగుణంగా పోదాము, దాని మీద ఒక సైంటిఫిక్ గా ముందుకెళ్లేటువంటి పరిస్థితి మనం అందరం ఆ టైప్ ఆఫ్ వాతావరణంలో కూటమిని గెలిపించడం ఎలా అనేటువంటి లక్ష్యంతో పోదామనేటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆలోచనని ముందు పెట్టడం జరిగింది. దాంతో అందరూ ఏకీభవించడం జరిగింది. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించడం అనేది తథ్యం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అవసరం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి అవసరం ఏంటంటే కూటమి విజయం సాధించడం. అనాలోచిత నిర్ణయాలు, కులాల మధ్య విద్వేషాలు నింపి, చివరికి ఎన్నికల కమిషనర్ కూడా కులాన్ని ఆపాదించి, ఈ రోజు కూడా ఎమోషనల్ పాలిటిక్స్ అంటే వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు నింపి మాత్రమే ఆయన రాజకీయంగా సక్సెస్ కావాలనుకుంటున్నాడు తప్ప, తను చేసినటువంటి అభివృద్ధి మీద నేను ఇదో నేను జనరంజకమైనటువంటి పాలన చేసిన, ప్రాజెక్టులు నిర్మాణం చేసిన, పరిశ్రమలు తీసుకొచ్చాను, నిత్యావసర సరుకులు రేటు తగ్గించాను, మీరు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర పెడతా అని చెప్పి ఈయన కదా చెప్పాడు, ధర స్థిరీకరణ నిధి పెడతా అన్నటువంటి పెద్ద మనిషి 5,000 కోట్ల రూపాయలు 5 రూపాయలన్న పెట్టాడండి. దేశంలో ఏ ముఖ్యమంత్రి అడగటం లేదు, అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధినేత వైసీపీ నేతలు అంటున్నారు. ఏమడిగినాడట? మేలు చేశామని భావిస్తేనే ఓటు వేయండి అని ఏ ఒక్కరు అడగలేదు. మా ముఖ్యమంత్రి అంత ధైర్యంగా అడగగలుగుతున్నాం ఎందుకంటే ఆ స్థాయిలో మేలు చేశాం కాబట్టి. మోసం, గింజలు చల్లి పావురాలు పెట్టాడు, గింజలు చల్లి పావురాలు పెట్టారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో కూడా అన్నా క్యాండిడేట్లు పెట్టారు, తోఫాలు ఇచ్చారు, పసుపు కుంకుమ ఇచ్చారు, ఆ ప్రభుత్వంలో పరిశ్రమలు వచ్చాయి, ఇంతకన్నా మేలు చేశారు చెప్పుకోలేకపోవచ్చు. వాళ్ళు చెప్పుకోలేక ఫెయిల్ అయ్యారు. ఈయన ఏంటంటే లేనిది ఉంది అన్ని కలిపి చెప్పాడు. మీకు తెలుసా, ఈ మధ్య కాలంలో వెలుగొండ ప్రాజెక్టు ఒక ఉదాహరణ చాలు, మచ్చుతునక ఒకే ఒకటి, నీళ్లు లేకుండానే ప్రాజెక్ట్ ను ప్రారంభించినటువంటి ఘనత ఈయన దక్కింది. పూర్తి కాకుండానే ప్రాజెక్ట్ ను పూర్తి చేసినటువంటి వ్యక్తి ఈయన. పులివెందుల్లో కూడా ఇదే పరిస్థితి. లేకపోతే మన గాలేరి నగరికి సంబంధించినటువంటి, హంద్రి నివాస్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలాంటి మాయమాటలే చెప్పాడు. కుప్పానికి నీళ్ళు ఇస్తున్నా అని చెప్పి ఆ రోజు ఏ విధంగా చేశాడు, మరుసటి రోజు నుంచి నీళ్ళు లేకుండా కాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితో తేట తెల్లమైందా లేదా మనందరికి? నేను ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కమిట్మెంట్ లేదండి. కేవలం తన యొక్క కేసుల బారి నుంచి బయటపడాలి, తనకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈడీ అటాచ్ చేసిందో అంతకన్నా అధికంగా నేను సంపాదించుకోవాలనేటువంటి దుగతతోటి మాత్రమే ఆయన పాలన చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో గంపల కొద్ది వ్యతిరేకత కేంద్రంలో రక్షిస్తున్నారా? ఏమండి, మీరు కేంద్రంలో ఆయన రక్షిస్తున్నారా? కేసులు ఉన్నాయనో లేదంటే ఈడీ నుంచి తప్పించుకోవడానికి ఆయన రాజకీయం చేస్తున్నారంటే మేమెందుకు కాపాడడం? కవిత గురించి కూడా ఇలాగే మాట్లాడారు. చట్టం తన పని చేసుకుపోతుంది, వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం, వ్యవస్థలకి స్వతంత్రంగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టే మేము చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దురదృష్టం ఏంటంటే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటెండర్ కూడా కొందరు బ్యూరోక్రాట్స్ కి స్వాభిమానం చచ్చి చావ చచ్చి వచ్చేటట్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థను తయారు చేశారు. ఇది మారాలి, ఇది ప్రమాదకరము. ఓన్లీ భారత్, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం
తీసుకెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఉపాధి లేక వలసం పోవాల్సినటువంటి పరిస్థితి అది కాదా? నాశనకమైనటువంటి మద్యం దాపించి పేదలను చంపేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా? ఇసుకను అధిక రేట్లకు అమ్ముతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా? ఏ విషయంలో ఈయన విజయం సాధించారు? ఏం చెప్పుకొని పోతాడు ఆయన? కాబట్టి సిపిఎస్ రద్దన్నాడు మోసం చేశాడు, సిపిఎస్ రద్దన్నాడా లేదా? రమేష్ నాయుడు గారు జాబ్ కాలం అన్నాడు మోసం చేశాడా లేదా? వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో విపక్ష కూటమిలో సీట్ల ముడిపై ప్రైమ్ టైంలో బ్యాటిల్ ఫీల్డ్ కంటిన్యూ అవుతుంది. రైట్, ఇక శ్రీనివాస్ గారు, ఇందాక మీకు చెప్పాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెవీగా దీన్ని ఫోకస్ పెట్టింది అని. అంటే పిఠాపురం అన్నారు, అంతకుముందు భీమవరం అన్నారు, తర్వాత గాజువాక అన్నారని కొన్ని అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్, నేను ఇందాక ప్రస్తావించినట్టు కాకినాడ నుంచి పోటీ చేస్తారా లేదా అని. సరే, ఇంకా వాళ్ళు విమర్శల పక్కన పెడితే ఎందుకు ఈ డైలమా ఎవ్రీ టైం పోటీ చేసేటప్పుడు అవుతుంది? మళ్ళీ ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్, మొన్నటి వరకు పిఠాపురం వస్తారా రారా, సరే పిఠాపురం కన్ఫర్మ్ అయింది, మళ్ళీ ఇప్పుడు కాకినాడ ఎంపీగా వెళ్తారా? రెండు చోట్ల పోటీ చేయొచ్చాము. ఓకే, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చాము అంటే అంటుంది ఎక్కువ మంది అంటున్నారన్నమాట. ఆప్షన్స్ 1, 2, 3 ఏబిసిడి ఎక్కువ మంది జనసేన నేతలు ఆఫ్ ది రికార్డ్ ఏమంటారంటే, మూడు పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఏర్పడినప్పుడు ఆ సర్దుబాటులో రకరకాలైనటువంటి అవకాశం ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి. ఏదేంటి అన్నది ఇంకో రెండు రోజులు మాకంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అది ఆందోళన పడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడా అంటే కంటైనర్లు ఉంటాయి కదా సార్, ఈ కంటైనర్లు పిఠాపురం పంపాలా గాజువాక పంపాలా భీమవరం పంపాలా అని భయం చూసుకుంటారు కదా. ఇప్పుడు ప్రత్యర్థి ఎవరు, మన అభ్యర్థి ఎవరు, ప్రధాని ఎవరి పార్టీ, మీరు అటు చూసుకుంటారు వాళ్ళు ఇటు చూసుకుంటారు. మాకు దగ్గర కంటైనర్ లేవు, వాళ్ళకి అందుకునే మూడు మండలాలకి నాలుగు మండలాలకి నలుగురు మినిస్టర్లు పెట్టారంటే నేను అంటే ముందే చెప్పాను భయం టన్నుల కొద్దా ఉంది. మాట్లాడితే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని అవహేళన చేశారు. దత్తాత్రేయ పుత్రుడు అయ్యాడు ఈయన, దత్తాత్రేయ మొదలవుతాడైనటువంటి శ్రీపాద శ్రీవల్లం పిఠాపురంలో ఏర్పాటు చేస్తున్నాడు, అది దేవుడు స్క్రిప్ట్ అది. మీరు మీరు అంటుంది అనుకున్నారు కదా సార్, ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా నేను అంటుంది ఈ రోజున పిఠాపురం పాపం కంటైనర్ బయలుదేరింది సార్, భీమవరంలో పెట్టుకొచ్చున్నారు సార్, అక్కడ భీమవరం కాదన్నా వెంటనేమో మళ్ళీ ఏమో గాజువాక ట్రిప్ పాపం వాళ్ళు కన్ఫ్యూజన్ భయం ఉంటది కదా సార్, అన్ని ఎక్కడ పంపాలి డంపింగ్ చేయాలి. మా కూటమి చాలా క్లారిటీగా ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నవారు ఎవరంటే అధికార పార్టీ వారు, అందుకని వాళ్ళ భయం చెప్పండి బాబు ఎక్కడ పోటీ చేస్తాడో అక్కడ మేము మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం, వాళ్ళు భయపడుతున్నారు. మాకంటే మా పార్టీలో చాలా క్లారిటీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గానీ అలాగే ఉంటారా లేకపోతే ఎంపీగా పోటీ చేస్తారా లేదా రెండు చోట్ల పోటీ చేస్తారా, దేనికైనా సంసిద్ధంగా మేమున్నాం. వాళ్ళు యుద్ధం యుద్ధం అంటారు సార్, ఆ యుద్ధానికి యుద్ధానికి కదా వాళ్ళు రాజశేఖర్ గారు, మీరు సిద్ధం సిద్ధం అంటున్నారు, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే మీకెందుకు, ఎందుకంత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఎందుకంత ఆతృత అని అడుగుతున్నారు శ్రీనివాస్ గారు. రేపొద్దున అవసరమైతే కాకినాడ ఎంపీగా పిఠాపురం ఎమ్మెల్యేగా రెండింటినీ పోటీ చేయొచ్చు, లేదంటే ఒకటే పోటీ చేయొచ్చు, వాళ్ళు ఎంత ఆందోళన పడుతున్నారో దానికి తగ్గట్టుగానే మేము ఒక కన్ఫ్యూజన్ గేమ్ ఆడుతున్నాం అంటున్నారు. అంతే కదా సార్, ఇప్పుడు ఆయన మోడీ గారు ఎక్కడ చెప్పినా లేదా అమిత్ షా గారు వాళ్ళిద్దరు కలిపి ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తాడు. ఆయనకు ఒక పార్టీ లేదా ఆయనకు ఒక సిద్ధాంతం, ఆయనకు ఒక విధి విధానాలు వాళ్ళ పార్టీకి లేవు కదా, మరొక పార్టీ గుడికింది కాబట్టి వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేస్తాడు. ఆయనే చెప్పాడు కదండి మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి నేను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని. కాబట్టి వాడు కొడతామండి అందులో సందేహమే లేదు అని ఆయన ఏ కండకాల్లో పట్టి చేసినా అక్కడికి వెళ్తాం మేము, అక్కడ వాడ కొడతాము, అందులో సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు ఆయన్ని తిరస్కరించారు, ప్రజలు నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి కాదు ఆయన, ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి అయితే ఇన్ని బాధలు ఎందుకంటే అండి, ఆయన వరకన్నా గెలుస్తాడు కదా. ఎవరైనా ఈ దేశ చరిత్రలో రాజకీయ పార్టీ పెట్టినటువంటి వాళ్ళు కనీసం వాళ్ళైనా గెలుస్తారు కదండి, దానికి ఒక వారాహి, దానికి ఒక మీటింగులు, పెద్ద కథ కమామిషా ఢిల్లీకి విజయవాడకి ఢిల్లీకి హైదరాబాద్ కి స్పెషల్ ఫైట్లు ఎందుకండి, 21 సీట్లకి ఇంత కథ, వీళ్ళు గెలిచేదాన్ని ఓడేదాన్ని ఏం కథలు ఉన్నాయి, ఏంది వీళ్ళ వ్యవహారం, ఇప్పుడు అసలు ఎలాంటి స్టేక్ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు చూడండి మూడు పార్టీలకు కూడా కలవటం అనేది అనివార్యం అయిపోయింది సార్, అనివార్యం. ఎందుకు బీజేపీ పార్టీ చూస్తే ఓట్లు సీట్లు లేవు బీజేపీ పార్టీకి,
జనసేన పార్టీ చూస్తే ఈ యొక్క రెండు చోట్ల నిలబడి మరి ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మరి తెలుగుదేశం చూస్తే ఎవరో ఒకళ్ళ మద్దతు లేకుండా ఏనాడు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు వాళ్ళకి లేదు, వాళ్ళ పరిస్థితి కూడా అడుగంటిపోయింది. అలాంటి పరిస్థితులు అనివార్యంగా కలిశారు. ఏదో రాష్ట్ర ప్రయోజనాలకు కలుస్తున్నామని కొత్త నినాదం బయటకు తీస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, స్వప్రయోజనాలకు మాత్రమే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి ఇప్పుడే మాట్లాడారు కదండి. ఇప్పుడు మన మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రమేష్ నాయుడు గారు మాట్లాడారు. ఏమని కేసుల కోసం వెళ్తా కేంద్రంతో, కేసులు ఒకవేళ కేంద్రము కోర్టులను కూడా ప్రభావితం చేస్తుందా అండి బీజేపీ పార్టీ? మా తెలుసు మరి ఇప్పుడు అందుకేనా సుజనా చౌదరిని చేర్చుకుందా, అందుకేనా కేసుల్లో అందుకేనా ఎందుకు చేర్చుకున్నారు వీళ్ళు? బీజేపీలో కేసుల గురించి భయపెట్టా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలు చేర్చుకుంటారా? మేము కోర్టులో కేసు ఎదుర్కొంటున్నామండి, దాని ఇల్లు కాదు, ఎవరు కూడా ఏం చేయలేరు. ఐదు సంవత్సరాలు బట్టి ఒక వాయిదా కూడా వెళ్ళదైనా, ఐదు సంవత్సరాలు బట్టి ఒక వాయిదా వెళ్ళకుండా దాక్కున్నాడు. వీళ్ళు అనవసరంగా బీజేపీ పార్టీ ఆ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీకే నష్టం అది. కేసులు మేము మాఫీ చేస్తామనేది బీజేపీ పార్టీ వాళ్ళు నెత్తినేసుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. రమేష్ నాయుడు గారు, మేము అందుతాం రాష్ట్ర ప్రయోజనాల కొరకు బీజేపీతో సఖ్యతగా ఉన్నాం అంతవరకే. రమేష్ నాయుడు గారు, వ్యవస్థలు మేనేజ్ చేయడానికే ఆయన రాజకీయం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన కేసులన్నీ సిబిఐయో ఈడియో ఈ రిలేటెడ్ గా ఉన్న అంశాలే అంటే అవి మేనేజ్ అయిపోతున్నాయి ఆ వ్యవస్థలు. అలాగే ఆయన కేసుల నుంచి బయటపడ్డానికి చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ కోర్టులను కానీ వ్యవస్థలను కానీ మేనేజ్ చేస్తుందని భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుందా? ఇది కాకమాన గారు అడుగుతుంది. కాదు, ఒక ముఖ్యమంత్రిగా ఆ సీట్లో లేదంటే గవర్నర్ గాను ఎనీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు సహసిద్ధంగా వస్తాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. కారణం ఏం చెప్తున్నానంటే, అంటే ఏంటి వెసులుబాట్లు చెప్తున్నాను, చెప్పండి వెసులుబాటు అంటే ఏంటి? ఆయన కేసుల్లో నేరుగా ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కానటువంటి పరిస్థితి. కారణం ఏంది? ప్రతిరోజు నాకు క్యాబినెట్ మీటింగ్ ఉందంటాడు, లేకపోతే రకరకాలైనటువంటి బ్యూరోక్రాట్స్ మీటింగ్ అంటాడు, ప్రారంభం ప్రజల కోసం నేను ప్రారంభించాలంటాడు. ఇలాంటి చెప్పుకోవడానికి కొన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రిగా ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఉన్నారు, ఈడీ 9 సార్లు పిలిచింది, 9 సార్లు పోలే. అదే మీరు నేను పోకపోతే యాక్సెప్ట్ చేస్తారని అతనికి ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇమ్యూనిటీ పవర్స్ ఉంటాయి. ఓకే, దాన్ని పక్కన పెడతాం. భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు తీసుకుపోయేటువంటి ఒక చుక్కాని లాంటి వ్యక్తి కావాలి. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర రాజకీయాల్లో ఒక్క నిమిషం సార్, 1 by 1 మాట్లాడదాం, ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు మాట్లాడదు. చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి యొక్క సేవల్ని ఆంధ్రప్రదేశ్ కి పరిమితం చేద్దామా, జాతీయ సేవలుగా మారుద్దామా? ఇది ఒక మాకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న కార్డియల్ రిలేషన్ ఆధారంగా చేసుకుని అతన్ని ఎక్కడ పెట్టాలనేది ఒక ఆలోచన చేస్తారని పవన్ కళ్యాణ్ గారు భావించి ఉండొచ్చు, చర్చల్లో ఆ విధంగా కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి దాన్ని ఏదో ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కార్యకర్తల్లో ఒక స్పిరిట్ పెంచడానికో, వాళ్ళ క్యాడర్ లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తోటి ఎందుకు మనం రిలేషన్ మెయింటైన్ చేస్తామని ఒక అర్థవంతమైనటువంటి అపోహలు తొలగించేటువంటి ఆ క్రమంలో చెప్పుండొచ్చు. దాన్ని అది ఒక రాజ్యాంతం చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారంటే వీళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వీళ్ళు 20 మంది పార్టీలో చేరి వాళ్ళ మనసులను వాళ్ళే పార్టీలో చేర్పించుకొని వాళ్ళ మనసులకు వాళ్ళే కండువాలేసి వాళ్ళ యొక్క మీడియా ఛానల్ అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సీపీ లో చేరుతున్నారని ఒక నాయకుడు ప్రకటన చేస్తున్నారు యాక్టివిటీ. కానీ మరోవైపు వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే పార్టీకి మారుతున్నారు. మీకు సతీష్ గారు నేను ఒక విషయం చెప్తా, ఇప్పుడు చెప్పను, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక బలమైనటువంటి ఎమ్మెల్యే 2 సార్లు గెలిచాడు, ఆయన కూడా పార్టీ మారబోతున్నారు. కాబట్టి నేను ఎందుకు అంటున్నా, వాళ్ళ పార్టీలో ఖచ్చితంగా అవన్నీ మాట్లాడదాం. రైట్ అని నేను చెప్తున్నా. పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు. ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. దీపక్ రెడ్డి గారు,
సతీష్ గారు, ఈరోజు రాజశేఖర్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నాకు ఇప్పుడే తెలిసింది లెదర్ కార్పొరేషన్ కి వారు చైర్మన్ అని, అంటే తోలు కార్పొరేషన్ కి. సో రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీ తోలు తీస్తుండారు. సో ఆ కార్పొరేషన్ కి మంచి డిమాండ్ ఉంటదని చెప్పి బహుశా ఆయన అంత ఎంతుజియాజం లో ఉండారేమో నాకు తెలియదు. ఈ రోజు చూస్తే మరొకటి, లోక్ సత్తా పార్టీ కూడా మా కూటమికి సపోర్ట్ చేసింది, ఈ రాక్షస పాలన్ని పంపించాలా అని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని పార్టీలు, ఏ ఒక్క పార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీని సమర్థించే పరిస్థితిలో లేరు. వైఎస్ఆర్ పార్టీని తరిమి కొట్టాలా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పార్టీ అదే మాట్లాడుతుందిగా పోటీ చేసే బలం లేకని చేర్చుకుంటుంది. ఇది వైసీపీ చేస్తున్న ఆరోపణ, అదే చెప్తా ఉన్నాను. ఈ రోజు పొలిటికల్ గా వైఎస్ఆర్ పార్టీ అవుట్ కాస్ట్, అంటే ఒక దొంగల పార్టీ, అంటే ఒక దోపిడీదారుల పార్టీ అని వాళ్ళ దగ్గరికి ఎవరు రాని పరిస్థితిలో ఉండరు. ఇది నగ్న సత్యం. నేను ఒకటి చెప్పి ముగిస్తాను, వీళ్ళకి నిజంగా అంత ధైర్యము ఉంటే, గెలుస్తాము అనో లేకపోతే సీట్లు వస్తాము అనే ధైర్యం ఉంటే ఎందుకు నిన్న మా ప్రజాగలం సభని, ఆ కుట్ర బన్ని మనుషులు రానియకుండా 10 కిలోమీటర్లు చెక్ పోస్టులు పెట్టి ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు మైక్ ఫెయిల్ అయ్యే విధంగా తోపిసిలాడ జరుగుతుంటే కూడా మా వాలంటీర్ని బానియకుండా పోలీసులు కూడా దాన్ని కావాలని ఎందుకు ప్రోత్సహించినారు? అంటే ఎటువంటి భయము ఈ రోజు వైసీపీ పార్టీలో ఉందో ఒక్కసారి చూడాలా? ప్రజాగలం సభ అటర్ ఫ్లాప్ అయింది, సరైన రీతిలో మేనేజ్ చేసుకోలేకపోయారు. ఆ మైకల్ పని చేయకపోతే మేమెందుకు కారణం అవుతాం, పోలీసులు ఎందుకు కారణం అవుతారని నిన్న మీరు లేవనెత్తిన అంశం పైన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ. అంటే చూడండి, మీరు ఎవరన్నా కొంచెమన్నా నీతి నిజాయితీ న్యాయంగా మాట్లాడే వాళ్ళకైతే జవాబు చెప్పొచ్చు. నేను అక్కడ ఉండను, నేను మీడియా కమిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్, నా కొలీగ్స్ అందరూ అనేక 13 కమిటీల్లో మెయిన్ మెంబర్స్. మమ్మల్ని పోనీయకుండా మా గన్మెన్ కూడా ఉండే అడగండి, పోనీయకుండా మమ్మల్ని అడ్డుకొని వాళ్ళు తమాషా చూస్తూ ఉండరు. అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది, వాళ్ళని జరపండి అని అంటే మమ్మల్ని పోనీయరు, పోలీసులు పోనీయరు. 10 కిలోమీటర్లు అనేక చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారు, ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి. దీని తర్వాత కూడా వాళ్ళ మాట్లాడుతున్నారు అని అంటే ఎంతవరకు కరెక్ట్? కానీ రాజశేఖర్ గారికి ఈరోజు ఒక మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటైతే ప్రౌడ్గా ఉండారండి. దేనికి అని అంటే, అన్ని ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయని కేంద్ర మీడియా హౌసెస్ ఇంతకు ముందు చెప్పినాయి. అన్ని ముఖ్యమంత్రులకు ఎన్ని కేసులు ఉన్నాయి, అందరికన్నా ఎక్కువ కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని మాత్రము ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉండరు మీ ముఖ్యమంత్రి గారి గురించి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఫైనల్ గా, ఎంత బోగస్ గా మేము బటన్లు ఒత్తుతున్నాము, మేమేదో బెనిఫిట్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉండరు కదా. మీరు చూస్తే వెల్ఫేర్ బడ్జెట్ మీరు చూస్తే తెలుగుదేశం 5 సంవత్సరాలు 19.15% ఆఫ్ ద బడ్జెట్ మేము వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టినాము, వీళ్ళు మాత్రం కేవలం 15.8%, అంటే సుమారు మాకన్నా 25% తక్కువ ఖర్చు పెట్టినారు ఏది బడ్జెటరీ టర్మ్స్ లో అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అదే ఫీజు రీఇంబర్స్మెంట్ మార్చ్ కల్లా, ఏది మార్చ్ 2019 కి 16 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు కేవలం 8 లక్షలే ఉన్నాయి. ఇవన్నీ ఫిగర్స్, డిస్ప్యూట్ చేయలేము. ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే ఫ్రీ కరెంట్ 46.47 లాక్స్ కి ఆ రోజు మేము ఇస్తే కేవలం ఈయన 26 లాక్స్ కే ఈ రోజు ఇస్తున్నారు. ఇదంతా మోసం చేసినట్టు కాదా? అన్నిటికన్నా విదేశీ విద్య, అప్పుడు దాదాపు 5,000 మంది మా టైంలో మేము పంపిస్తే వీళ్ళు కేవలం 111 మంది. అక్కడ ఉండే వాళ్ళకి కూడా మళ్ళా ఫీజు కట్టకుండా ఎటు కాకుండా ఇరుక్కొని వాళ్ళు బాధపడే విధంగా చేసినారు. సాడిజం అంటే సాడిజం. లాస్ట్ పాయింట్, సీఎం రిలీఫ్ ఫండ్, ఎవరన్నా నిజంగా బాధల్లో ఉంటే వాళ్ళు వచ్చి సీఎం గారి దగ్గర ఏదో రిలీఫ్ పెట్టుకుంటారు. మా టైంలో 2,23,000 మందికి పైగా మేము ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కేవలం 70,000. సో ఇది వెల్ఫేర్ ప్రభుత్వమా? ఇవన్నీ ఫిగర్స్, ఒక్కరన్నా కౌంటర్ చేయగలుగుతారా అని చెప్పి నేను వైసీపీ వాళ్ళని ఛాలెంజ్ చేస్తా ఉండనండి. కాకమన్ రాజశేఖర్ గారు, సార్ సతీష్ గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఈ తప్పుడు లెక్కలు తీసుకొచ్చి టీవీ ఛానల్లో చదివితే ప్రజలు సిద్ధంగా లేరు నమ్మడానికి. వీళ్ళు ఇంత పద్ధతిగా మీ మాటలనే నమ్మము, ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు జిమ్మిక్కులు చేయదు, చూపండి. తప్పండి, మీరు రుజువు చేయండి. తప్పండి, రుజువు చేయండి. నిజంగా నిజాయితీగా ఇప్పుడు ఏదైతే దీపక్ రెడ్డి గారు చెబుతున్నారో అంత మంచి పరిపాలన చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారండి వీళ్ళని? వీళ్ళ పరిపాలన అస్తవ్యస్తంగా దోపిడీ రాజ్యాంగ ఇష్టారాజ్యంగా దోచుకొని దాచుకొని ప్రజల్ని జలగల్లాగా పీడించారు కాబట్టి వీళ్ళు ప్రజల్ని వీళ్ళని 23 సీట్లకు పరిమితం చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. ఇంకా తగుదనమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు.
ఒక మాట చెప్పానండి సార్, నేను ఒకటే అడుగుతున్నా, మా 14-19 మధ్య పరిపాలనలో మీకు మేలు చేస్తేనే మాకు మద్దతు ఇవ్వండి అని ప్రజలు అడగమని తల్లి, ఆ దమ్ము వెనక్కి లేదు. అసలు ఆ మాట ఈ రోజుకు ఒక్కళ్ళు అడిగిన పాపాను పోలేదు. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు ప్రజలకు మేలు చేసామని మాట్లాడతారు. ఈ రోజు విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేసి ఈ రోజు సామాన్యుడు పేదవాడు కూడా ఇంగ్లీష్ 5 సంవత్సరాలు అయిపోయిందండి, మీ కథ వినేదానికి ప్రజలు రెడీగా లేరు. వాస్తవాలు మాట్లాడండి, కథ వినే పరిస్థితిలో ప్రజలు లేరు. ఒక్క నిమిషం సార్, మీరు అడ్డగోలు దోపిడీ చేశారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు. మిమ్మల్ని మీరు చెప్పేటువంటి మాటలు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు నిజమైన నిజాయితీగా పరిపాలన చేస్తుంటే ఆ అంత దుస్థితి 19 ఎన్నికల్లో ఉండేది కానే కాదు. సతీష్ గారు మీరు రాజశేఖర్ గారు చెప్తున్నారు కదా, ఈ 5 ఏళ్లలో పట్టభద్రుల ఎన్నికల్లో ఎందుకు ఇంత పరాభవం ఎదురైందండి? అద్భుతమైన పాలన అందించే పట్టభద్రుల ఎన్నికల్లో ఎందుకు పరాజయం పాలయ్యాలి? దానికి సమాధానం చెప్పండి రాజశేఖర్ గారు. మరి ఎన్నికలు, అరే మధ్యలో శ్రీనివాస్ నువ్వు మధ్యలో మాట్లాడితే ఎలాగయ్యా, నువ్వు ప్రతి దానికి నువ్వు అందిస్తున్నావు, మీరే మాట్లాడుకుంటా. దీపక్ రెడ్డి గారు ఒక మాట అడిగారు, దానికి నేను ఆన్సర్ చేయాల్సిన నేను కూడా ఉన్నాను అన్నట్టుగా. మీ పార్టీలు బయట రేపు ఎన్నికల్లో చూద్దాం, మీ సత్తా ఏందో మా సత్తా ఏందో రేపు చూసుకుందాం. ఇప్పుడు ఎన్నికల్లో మీకు ఎందుకు ఓటమి గెలుపు ఓటములు లేకుండా ఉండవు, ఇంత దారుణంగా చెప్పండి సమాధానం. రమేష్ నాయుడు గారు ఓకే, ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళు ప్రధాన పార్టీ ఎప్పుడు ఉండవే, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీ పార్టీలో ఒక వర్గం అందరూ అనట్లేదు, అందులో మీరు ఉన్నారని నేను అనటం లేదు. మీ పార్టీలో ఒక వర్గం ఆల్రెడీ మేము అడుగుతున్న సీట్లని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? పాయింట్ నెంబర్ 1. 2, నర్సాపురంకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అని ఈ మధ్యన రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన సిద్ధపడుతుంటే ఆయన నెట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో చేర్చుకోకూడదు. రఘురామకృష్ణరాజుకి సంబంధించి కాకుండా నర్సాపురం నుంచి ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని కొందరు అభ్యంతరం పెడుతున్న మాట వాస్తవం కాదా? ఇది రెండు కూడా అపోహలండి, రెండు చాలా అపోహలు నేను తిరస్కరిస్తున్నా. ఏంటంటే అంటే కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు, దానికి పార్టీ హైకమాండ్ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పిందని నిన్న మీ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత అన్నారు ఇదే డిబేట్ లో. అపోహలను తీజిగా ఎలా కొట్టిపారేస్తారు? నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. అలాగే రఘురామకృష్ణరాజు 2 రోజుల కింద మీడియా ముందుకు వచ్చి చెప్పారు, కొన్ని పేర్లు కూడా చెప్పారు, ఆ పేర్లు నేను ప్రస్తావించట్లేదు. నాకు సీట్ రాకుండా అడ్డుకుంటున్నారు, చివరికి పార్టీలో చేరడానికి కూడా అడ్డుకుంటున్నారు అని అపోహలు కాదు. రఘురామకృష్ణరాజు గారు వారు చేసినటువంటి కామెంట్స్ కి నేను సమాధానం ఇవ్వను, టూ అర్లీ అవుతుంది. ఒకటి వాస్తవము, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా మేము పొత్తుకు వ్యతిరేకం కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత అదే సమయంలో కార్యకర్తలకు కూడా న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పేం లేదు, కానీ దానికి ఉత్తరం రాశారు అనేది మాత్రం అబద్ధము. అది కొంత కేవలం మనం చూస్తుంటాం ఈ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా. రఘురామకృష్ణరాజే కాదండి, ఎవరైనా సరే ఒక జాతీయ భావాలు కలిగి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను లైక్ చేసి సమర్థత కలిగినటువంటి నాయకులు ఎవరన్నా వస్తారంటే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా చేర్చుకుంటామండి. క్యారెక్టర్ క్యాపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని కాదనడానికి మేమెవరండి? బీజేపీ తప్పనిసరిగా నూతన నాయకత్వాన్ని కూడా స్వీకరిస్తుంది, కాకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆచి చూచి వ్యవహరిస్తాం. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. ఒకటే అండి, మీ ఇందాక నుంచి ఏదో మాకినేని శేషకుమార్ గారు పిఠాపురంలో మన ఇన్ఛార్జ్ పార్టీలో కూర్చొని అంటున్నారు కదా, ఆవిడ గత సంవత్సరమే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయింది, అప్పుడే మా ఉదయ్ గారిని అప్పుడు ఇన్ఛార్జ్ గా పెట్టారు పిఠాపురంలో. అంటే అంటే అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ ఏదో పెట్టుకుని వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడ. ఒకటే అండి సతీష్ గారు, కూటమికి ఓటు వైసీపీకి పోటు 2024 ఎన్నికలు జరగబోయేది అదే. రైట్ రైట్, థ్యాంక్ యూ కాకమాన్ గారు, థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం. ఖచ్చితంగా అటు కూటమిలో కొన్ని కొన్ని అభ్యంతరాలు కొన్ని ఇష్యూస్ ఉన్నమాట వాస్తవమే, అన్నీ సర్దుకుంటాయి, ఇంకా చాలా సమయం ఉంది. మాలో ఉన్న అభ్యంతరాలు, మాలో ఉన్న సీటు మార్పులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కంగారని
కూటమి పార్టీలు అంటున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏదేమైనా రాజకీయం బాగా వేడెక్కింది, ఫస్ట్ పేజ్లోనే ఎలక్షన్ జరుగుతాయని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్స్పెక్ట్ చేసింది. బట్ కొంత నాలుగో పేజ్కి వెళ్ళిన నేపథ్యంలో వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నా, 27 నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర వెళ్ళబోతున్నారు, అలాగే 22 తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగబోతున్నారు డైరెక్ట్గా ఆ ప్రచార నేపథ్యంలో, చూద్దాం ఏం జరగబోతుంది.